మాయలు మంత్రాలూ తెలుసని నమ్మించాడు తన వద్దకొచ్చిన మహిళల నమ్మకాలను ఆసరాగా చేసుకుని వారిపై దారుణాలకు తెగబడ్డాడు పైకి పవిత్రమైన కాషాయం కట్టి కామ పిశాచికంటే దారుణంగా తయారయ్యాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట ఇరవై మంది అమాయక మహిళలపై అత్యాచారం జరిపాడో దుర్మార్గుడు జిలేబీ బాబాగా పేరుపొందిన ఆ నీచుడు ప్రస్తుతం దోషిగా తేలి జైల్లో చిప్పకూడు తింటున్నాడు సమాజంలో ఇటీవల దొంగ బాబాలు ఎక్కువైపోయారు కీచక బాబాల ఆగడాలు బయటపడుతూనే ఉన్నాయి బాబాల ముసుగులో మహిళలను లైంగికంగా వేధించడం అత్యాచారాలకు పాల్పడ్డం లాంటివి బయటపడుతూనే ఉన్నాయి ఎంతో మంది బాబాలు కొత్తగా పుట్టుకొస్తున్నారు స్వామీజీల ముసుగులో మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారు ఇలాంటి బాబాల లీలలు అనేక ప్రాంతాల్లో బయటపడుతూనే ఉన్నాయి తాజాగా జిలేబీ బాబా ఆగడాలు బయటపడ్డాయి బాబా ముసుగులో ఏకంగా నూట ఇరవై మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు పంజాబ్లోని మాన్సా ప్రాంతానికి చెందిన అమర్వీర్ అనే వ్యక్తి బ్రతుకుదెరువు కోసం ఇరవై ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హర్యానాలోని తోహానాకొచ్చాడు అక్కడ జిలేబీ దుకాణం తెరిచాడు కొద్ది కాలానికి భార్య చనిపోవడంతో రెండేళ్లు అమర్వీర్ మాయమయ్యాడు ఆ తర్వాత రెండేళ్లకొచ్చిన అమర్వీర్ జిలేబీ బాబాగా అవతారమెత్తాడు తనకు మంత్రతంత్రాలు వచ్చని సమస్యలన్నీ తొలగిస్తానంటూ స్థానికులను నమ్మించాడు తాంత్రిక పూజల పేరుతో ఎంతో మంది మహిళలను లొంగదీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు అత్యాచారానికి సంబంధించి వీడియోలను చిత్రీకరించి డబ్బు కావాలని మహిళలను వేధించేవాడు ఒక మహిళ జిలేబీ బాబా లీలలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి ఒక మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఆ ధైర్యంతో బాధిత మహిళలందరూ బయటకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు బాబా ఆశ్రమంలో తనిఖీలు చేసి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ప్రస్తుతం హర్యానా కోర్టు జిలేబీ బాబాను దోషిగా తేల్చింది జిలేబీ బాబా ఫోన్లో మహిళల అత్యాచారాలకు సంబంధించి వీడియోలను గుర్తించారు జిలేబీ బాబాను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు జిలేబీ బాబా బాధితుల్లో ఇంకా చాలా మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇక ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా పెదవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన దాసరి వెంకటయ్యకు భార్య సుగుణమ్మ కుమారుడు కోటేష్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు కుమార్తెలకు పెళ్లిలు కాగా వెంకటయ్య చిన్నగూడెంలో ఉంటున్నాడు ఆయన భార్య కుమారుడు మాత్రం అనుముల మండలం పులిమామిడిలో ఉంటున్నారు చిన్నగూడెంలోని ఎక్రం పొలాన్ని అమ్మాలని భార్య కుమారుడు కొన్ని రోజులుగా వెంకటయ్యపై ఒత్తిడి తెస్తున్నారు అయితే అందుకు మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదు దీంతో ఎలాగైనా సరే అతన్ని అడ్డు తొలగించుకుంటే తనకు పొలం దక్కుతుందని కుమారుడు భావించాడు భర్తను హత్య చేస్తే తనకు వితంతు వస్తుందని ఆశపడింది ఇందుకోసం వీరిద్దరూ కలిసి మారేపల్లిలోని అనుముల మహేష్తో ఒప్పందం కుదుర్చుకున్నారు లక్ష రూపాయలిస్తే వెంకటయ్యను చంపేందుకు అతను కూడా ఓకే చెప్పాడు ముందస్తుగా పదిహేను వేల రూపాయలు కూడా చెల్లించారు పథకం ప్రకారం తల్లి కుమారుడు కలిసి వెంకటయ్యను ఈ నెల పద్నాలుగవ తేదీన ఉదయం పులిమామిడికి రప్పించారు అదే రోజు సాయంత్రం తిరిగి చిన్నగూడెంలో దింపుతామని కోటేష్ మహేష్ తీసుకొచ్చిన కారులో తన తండ్రిని ఎక్కించుకుని మారేపల్లి వైపు తీసుకువెళ్లాడు మార్గమధ్యంలో వెంకటయ్యకు మద్యం తాగించారు మద్యమత్తులో ఉన్న ఆయన మెడకు కోటేష్ మహేష్ టవల్ బిగించి హత్య చేశారు ఆ తర్వాత మృతదేహాన్ని అనుముల సమీపంలో పడేసి అతని వంటిపై ఉన్న దుస్తులను తీసుకువెళ్లారు మరుసటి రోజు విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహం ఉన్న స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు అప్పుడే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మృతుడి భార్య కుమారుడిపై అనుమానంతో వారిద్దరి కాల్ డేటా పరిశీలించారు చివరకు వారిద్దరే ఈ కిరాతకానికి పాల్పడినట్లు నిర్ధారణకొచ్చారు సోమవారం నల్గొండ నుంచి పులి మామిడికి కారులో వస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా విషయం వెలుగులోకొచ్చింది భూము కొనుగోలుకు ఒప్పుకోకపోవడం వల్లే భూమి కోసం తాను పింఛన్ వస్తుందని తల్లి ఈ పాల్పడినట్లు ఒప్పుకున్నారు ఈ క్రమంలోనే మహేష్ కు డబ్బులిచ్చి మరీ హత్య చేయించామని అంగీకరించారు వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు